నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆగ లక్ష్మీ గణేష్ని వేడుకుంటున్నాం. ఈరోజు పంచాంగం ఫిబ్రవరి 13, 2022 ఆదివారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అది ఏ సమయం వరకు ఉంది, ఈరోజు శుభ అశుభ ఘడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు 12 రాశి దినఫలాలు మరియు అదృష్ట సంఖ్యలు కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ ప్లవనామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, శుక్లపక్షం. సూర్యోదయం 6:35 సూర్యాస్తమయం 5:54. మరి ఈరోజు తిథి అంటే అదే సమయం వరకు ఉంది, ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి ద్వాదశి. ద్వాదశి తిథి ఫిబ్రవరి 12 శనివారం సాయంత్రం 4:05 ఫిబ్రవరి 13 ఆదివారం సాయంత్రం 6:05 వరకు ఉంది. తదుపరి త్రయోదశి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. నక్షత్రం ఆర్ద్ర. ఆర్ద్ర నక్షత్రం ఫిబ్రవరి 13 ఆదివారం 9:15 వరకు ఉంది. తదుపరి పునర్వసు నక్షత్రం ప్రారంభమవుతుంది. మరి ఇప్పుడు ఈరోజు శుభ అశుభ ఘడియలతో చూద్దాము. ముందుగా అశుభ ఘడియలు చూద్దాము. వజ్రం రాత్రి 10:26 రాత్రి 12:11 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:22 సాయంత్రం 5:07 వరకు. రాహుకాలం సాయంత్రం 4:30 సాయంత్రం 6:30 వరకు. యమగండం 12:00 మధ్యాహ్నం 1:30 వరకు. ఇవన్నీ అశుభ సమయాలండి. ఇప్పుడు శుభ సమయాలు చూద్దాము. బ్రహ్మ ముహూర్తం తెల్లవారితే 5:11 తెల్లవారితే 5:59 వరకు. అమృత ఘడియలు అనేవి ఈరోజు లేదండి. అభిజిత్ ముహూర్తం 12:07 12:53 వరకు. ఇవన్నీ శుభ సమయాలండి. ఇప్పుడు ఈరోజు మంచిదేనా అనే భాగం చూద్దాము. ఈరోజు వాహనాలు కొనుగోలు చేయడానికి మరియు విద్యాభ్యాసం చేయడానికి మరియు చెవులు కుట్టించడానికి వీటికి మాత్రమే మంచిదండి. చూశారు కదండి ఈరోజు పంచాంగం. ఇప్పుడు 12 రాశుల దినఫలాలు మరియు అదృష్ట సంఖ్యలు ఇప్పుడు చూద్దాము. మేషరాశి సోదరుల సహాయంతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. కొన్ని వ్యవహారాల్లో సమాజంలో మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వివాదాలకు సంబంధించి కీలక సమాచారం సేకరిస్తారు. వృత్తి వ్యాపారాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. ఉద్యోగ అవకాశాలు మెరుగు అవుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. వృషభ రాశి ఆర్థికంగా ఇబ్బందులు కొంత చికాకు పరుస్తాయి. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులుంటాయి. అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. దైవ దర్శనాలు చేసుకోవడం మంచిది. చేపట్టిన పనులు మందకుడిగా సాగుతాయి. వృత్తి వ్యాపారాల్లో భాగస్థులతో అకారణ వివాదాలు ఉంటాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. మిథున రాశి రుణ సమస్యల నుండి బయటపడతారు. అవసరానికి చేతికి ధన సహాయం అందుతుంది. నూతన పరిచయాలు ఉత్సాహాన్ని ఇస్తాయి. వ్యాపారాలు గతం కంటే మంచి లాభాలు అందుతాయి. ఆప్తుల సహాయ సహకారాలు అందుతాయి. నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8. కర్కాటక రాశి ఇంటా బయట కొందరి ప్రవర్తన మానసికంగా చికాకు పరుస్తాయి. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. వృత్తి వ్యాపారాల్లో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమంలో పాల్గొంటారు. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. సింహరాశి నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. గృహ నిర్మాణం ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. చిన్ననాటి మిత్రులతో పాత విషయాలు చర్చిస్తారు. వృత్తి వ్యాపారాల్లో ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగమున బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. సంతాన విద్యా విషయాలు సంతృప్తి కలిగిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. కన్యారాశి దైవానుగ్రహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. గృహంలో శుభకార్య ప్రస్తావన వస్తుంది. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమంలో పాల్గొంటారు. సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలు చేసుకుంటారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు ఆశించిన విధంగా అభివృద్ధి చెందుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. తులారాశి ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. బంధుమిత్రులతో వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారస్తులకు ప్రభుత్వ సంబంధిత ఇబ్బందులు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి.
ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. వృశ్చిక రాశి. అనవసర వస్తువులపై ధనవ్యయం చేస్తారు. ఇతరుల వ్యవహారాలకు దూరంగా ఉండడం మంచిది. ముఖ్యమైన పనులు నిదానంగా సాగుతాయి. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. నూతన వ్యాపార ప్రారంభ పనులు వాయిదా వేస్తారు. వృత్తి ఉద్యోగాల్లో ఊహించని మార్పులు ఉంటాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 4. ధనురాశి. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తిగా సాగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. సన్నిహితుల నుండి విలువైన సమాచారం సేకరిస్తారు. ఉద్యోగుల శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. మకర రాశి. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. నిరుద్యోగులకు నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. వ్యాపారాల్లో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. కుంభరాశి. చేపట్టిన వ్యవహారాల్లో జాప్యం కలుగుతుంది. వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చేయడం మంచిది. ఆప్తులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. వ్యాపారాల్లో ఊహించిన మార్పులు తప్పవు. వృత్తి ఉద్యోగాల్లో అదనపు పనిభారం ఉంటుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8. మీనరాశి. రుణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది. ఆదాయం అంతంతర మాత్రంగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. బంధువర్గంతో మాట పట్టింపులుంటాయి. వృత్తి వ్యాపారాల్లో తొందరపాటు నిర్ణయాలు మంచిది కాదు. సంతాన ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరము. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. చూసారు కదండి, ఇదేనండి ఈరోజు 12 రాశుల వారి దినఫలాలు మరియు వారి అదృష్ట సంఖ్యలు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.